ఇప్పటివరకు ప్రతిపక్షాలు టీచర్లు ఉద్యోగులపై ఉక్కుపాదం మోపిన పోలీసులు ప్రస్తుతం విద్యార్థులను బెదిరించేందుకు వెనకాడడం లేదు. తమ బడిలో టీచర్ కావాలని ఆందోళన చేపట్టిన విద్యార్థులను పోలీసులు భయపెట్టారు. చదువు చెప్పేందుకు టీచర్లు కావాలన్న విద్యార్థులను అల్లాడించారు. మరోసారి రోడ్డెక్కితే భవిష్యత్తు ఉండదంటూ వార్నింగ్ ఇచ్చారు. పల్నాడు జిల్లాలో ఈ సంఘటన చోటు చేసుకుంది. హెడ్ మాస్టర్ను సస్పెండ్ చేయడానికి వ్యతిరేకంగా గత నెల 27న గురజాల సెంటర్లో స్కూల్ విద్యార్థులు నిరసన చేపట్టారు. గురజాల సెంటర్లో రోడ్డెక్కిన మాడుగుల స్కూల్ విద్యార్థులు హెడ్ మాస్టర్ను కలిసేందుకు ప్రయత్నించారు. తమ హెచ్ఎం తమకు కావాలంటూ తహసీల్దార్ ఆఫీస్ ముందు నిరసన చేపట్టారు. అయితే స్కూల్ విద్యార్థులు నిరసనపై ప్రభుత్వం సీరియస్ అయింది. వైసీపీ పెద్దల ఆదేశాలతో నిరసన చేసిన రోజు విద్యార్థులు ఎక్కి వచ్చిన ఆటోను పోలీసులు సీజ్ చేశారు. ఏదేదో జరుగుతుంటే కూడా తిరిగి దిక్కు లేదు కదా. నేనేమన్నా సురేష్ ఆటో వస్తే ఆటో భయపెడతాం, టీచర్ వస్తే టీచర్ ని సస్పెండ్ చేస్తాం, పిల్లలకి పిల్లల్ని పంపిస్తాం, ఆపదలు ఒకటి మనం వదిలేస్తాం. తమ హెచ్ఎం తమకు కావాలంటూ నిరసన తెలిపిన విద్యార్థులకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు. శ్రీనివాస్, పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలో విద్యార్థులు తమకి చదువు చెప్పేందుకు టీచర్లు కావాలంటూ కూడా రోడ్డెక్కి ఆందోళన చేయాల్సిన పరిస్థితి వచ్చింది. తమకి గురజాల మండలం మాడుగుల పాఠశాలకు కేవలం ఇద్దరే ఉపాధ్యాయులు ఉన్నారు. మరికొంతమంది ఉపాధ్యాయులు ఇచ్చి తమకి చదువు చెప్పాలని గత నెల 27వ తేదీన మాడుగుల స్కూల్ విద్యార్థులు గురజాలలో వచ్చి ప్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. అయితే ఈ నిరసన చేసినందుకు గాను హెచ్ఎంను ఉన్నతాధికారులు సస్పెండ్ చేయటం, అదేవిధంగా విద్యార్థులు ఆ రోజు నిరసనకు ఎక్కువ వచ్చిన ఆటోను కూడా పోలీసులు సీజ్ చేయడం జరిగింది. హెచ్ఎంను సస్పెండ్ చేసిన విషయం తెలుసుకున్న విద్యార్థులు ఈ రోజు గురజాల రావడానికి ఎవరో ఆటోలు కూడా రావడానికి భయపడటంతో సుమారు 8 కిలోమీటర్ల వరకు నడుచుకుంటూ విద్యార్థులు గురజాల తహసీల్దార్ కార్యాలయానికి వచ్చి తమ పాఠశాలలో కేవలం ఇద్దరు మాత్రమే ఉపాధ్యాయులు ఉన్నారు, వారిలో ఒకరిని ఈ రోజు సస్పెండ్ చేశారు. ఒకరితో తాము చదువులు ఎట్లా కొనసాగించాలి, తమకు చదువులు చెప్పేది ఎవరంటూ కూడా వాళ్ళు తహసీల్దార్ వద్ద మొరపెట్టుకునేందుకు రాగా పోలీసులు అక్కడున్న డిఎస్పీ వచ్చి వారిని బెదిరింపు ధోరణిలో కూడా వచ్చి వారిని బెదిరించారు. అయితే పాఠశాలకు వెళ్ళి కూడా ఉపాధ్యాయులతో పాటు విద్యార్థులు కూడా మీరు ఇలాంటి పనులు చేస్తే భవిష్యత్తు లేకుండా పోతారు, భవిష్యత్తు లేకుండా చేస్తామంటూ కూడా విద్యార్థులు బెదిరించిన తీరు ఇప్పుడు స్థానికుల్ని ఆగ్రహాన్ని గుర్తు చేస్తుంది. తల్లిదండ్రులు కూడా పోలీసులు వ్యవహార శైలిపై కూడా తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. నాడు నేడు అంటూ గొప్పలు చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి కనీసం స్కూల్లో టీచర్లు కూడా లేకపోవడం, తమకు టీచర్లు కావాలని రోడ్డెక్కి అడిగిన విద్యార్థులపై పోలీసుల ద్వారా బెదిరింపు ధోరణి సరైంది కాదంటూ కూడా విద్యార్థులు తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు. అసలు స్కూల్ పిల్లలు వాళ్ళు ఎలిమెంటరీ స్కూల్ పిల్లల పైన పోలీసులు ఎలా దౌర్జన్యానికి పాల్పడతారంటూ కూడా ఇప్పుడు తల్లిదండ్రులు అక్కడున్న పాఠశాల ఉపాధ్యాయులను ప్రశ్నిస్తున్నారు. అయితే ఉపాధ్యాయుడు ఉన్నది కూడా ఒక్కడే కావడంతో కూడా వారికి ఎవరికి సమాధానం చెప్పలేని పరిస్థితులు అయితే అక్కడ ఉంది. శ్రీనివాస్. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.